ఎన్డీఏ కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబును శాసన సభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. అంతకుముందు చంద్రబాబును టీడీఎల్పి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్కు పంపించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కూటమి నేతలు గవర్నర్ని కోరనున్నారు. రేపు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గాజువాక 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు. మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది, గౌరవం పెరిగింది, మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పనులు చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు, కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ తెలుగుదేశం జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశాం. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషే, మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం.